రాయల్ బెంగాల్ టైగర్. ఈ మాట వింటేనే గ్రామీణులు హడలిపోతున్నారు. కాకినాడ జిల్లాలోని అనేక గ్రామాలు రాయల్ బెంగాల్ టైగర్ పుణ్యమా అని కంటి మీద కునుకు లేకుండా ఉన్నాయి. పెద్దపూలి జిల్లాలో ప్రవేశించి నెల రోజులకు పైగా అయినప్పటికీ కంటికి కనిపించకుండా, సీసీ కెమెరాలకు సైతం చిక్కకుండా, పాదముద్రలతోనే అలజడి రేపుతూ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న పులి సంచార తీరు ఆందోళనకరంగా ఉంది. తాజాగా తుని మండలం కుమ్మర్లోవ ప్రాంతంలో పులి సంచారం తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఈ నెల 27వ తేదీ రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో కొలిమేరు కుమ్మర్లోవ సమీపంలోని కుచ్చర్లకొండ వద్ద పెద్దపులి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా అటుగా వెళ్తున్న ప్రైవేట్ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్దపులి రోడ్డుకు అడ్డంగా నిల్చొని ఉండటంతో బస్ డ్రైవర్ శంకర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. సుమారు 1/2 గంట సేపు పెద్దపులి ఎటూ కదలకుండా అలాగే నిల్చొని ఉండిపోవడంతో శంకర్కు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అలానే ముందుకు వెళ్దామంటే పెద్దపులి, వెనక్కి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి, పక్కలకు వెళ్దామంటే ఒకవైపు కొండ మరోవైపు కాలువ, ఎటూ వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఆ భగవంతుడిపైనే భారం వేసి తాను ధైర్యంగా ఉంటూ బస్సులోని 25 మందికి ధైర్యం చెబుతూ శంకర్ బస్ను ఎటూ కదలనీయకుండా అలాగే ఉంచాడు. దీంతో ఏం చెయ్యలో దిక్కుతోచని పరిస్థితిలో పెద్దపులి వెనక్కి వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అంటూ శంకర్ వెంటనే బస్సును ముందుకు దూకించి తనతో పాటు 25 మంది ప్రాణాలను కాపాడటంతో పలువురు బస్ డ్రైవర్ సమయస్ఫూర్తిని కొనియాడుతున్నారు. మరోవైపు సోమవారం రాత్రి 10:30 ప్రాంతాల్లో డి పోలవరానికి చెందిన వారికి పులి కనిపించిందని చెప్పడంతో మంగళవారం ఉదయం నుంచే అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. మరువాడ నందివంపు మధ్య అరటితోట నుంచి వెళ్లినట్లు పాదముద్రలు గుర్తించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ తరువాత తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడపట్టిన అధికారులకు ఆచూకీ దొరకలేదు. దీంతో అటవీ శాఖాధికారులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. రాయల్ బెంగాల్ టైగర్ ఇటువైపుకు తిరిగి మళ్లిందా లేక పాయకరావుపేట వైపు సాగిందా అన్న మీమాంసలో అటవీ శాఖాధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉంటే రాయల్ బెంగాల్ టైగర్ ఎటు నుంచి వచ్చి ఎటు వెళుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. విశాఖ వైపు నుంచే వచ్చి ఉంటుందని ముందు నుంచి భావిస్తూ ఉండగా ఇన్నాళ్ళు హడలెత్తించిన వ్యాక్రం వెనుతిరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తుని ప్రాంతంలో తిరుగుతున్న ఈ పులి మగది కాగా విజయనగరం సమీపంలోని ఎస్ కోటలో ఇటీవల కనిపించింది ఆడపులిగా భావిస్తున్నారు. ఈ జంట విడిపోయి తిరుగుతూ జనావాసాల వైపుకు వచ్చాయా అన్నది తేలాల్సి ఉంది.